దేవునామములో మీ అందరికి శుభములు కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క సమయంలో ఒక చిన్న ప్రార్థనతో ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనను ప్రారంభించుకుందాం. మీరందరూ కళ్ళు మూసుకొని తలలు దించినట్లయితే ప్రార్థనను స్టార్ట్ చేద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా, సర్వాధికారి, జీవాధిపతి, పరిశుద్ధమైన దేవ, బలపరాక్రములు గల దేవ, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిచ్చుడగు తండ్రి, సమాధానకర్త అయ్యా, మీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన వారాలు మమ్మల్ని కాపాడి నీ కౌగిట్లో భద్రపరిచి నీ సన్నిధిని మాకు అనుగ్రహింపచేసి మీ తోడు మాకు ఇచ్చిన దేవా, నీకు స్తోత్రాలు నాయనా. మరి ఈ యొక్క వారంలో తండ్రి నాయనా, మరలా నీ పాదాల చెంతకు మేము చేరి ఉన్నాము తండ్రి. యొక్క సమయంలో నాయనా, పాటల్లో వాక్యంలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము. వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని కోరుతూ తండ్రి, మీరు మాత్రమే మహిమ పొందమని కోరుతూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. మన సాంగ్స్ బుక్ లో నుంచి 33వ పాట, సాధ్యం సాధ్యం సాధ్యం. సాధ్యం సాధ్యం సాధ్యం, సమస్తము సాధ్యమే. సఫలం సఫలం సఫలం, సకలము సఫలమే. సాధ్యం సాధ్యం సాధ్యం, సమస్తము సాధ్యమే. సఫలం సఫలం సఫలం, సకలము సఫలమే. అసాధ్యమైనది ఏది నీ నామంలో లేదు. సమర్థుడైన దేవునికి సర్వము సాధ్యమే. అసాధ్యమైనది ఏది నీ నామంలో లేదు. సమర్థుడైన దేవునికి సర్వము సాధ్యమే. సాధ్యం సాధ్యం సాధ్యం, సమస్తము సాధ్యమే. సఫలం సఫలం సఫలం, సకలము సఫలమే. సాధ్యం సాధ్యం సాధ్యం, సమస్తము సాధ్యమే. సఫలం సఫలం సఫలం, సకలము సఫలమే. స్వస్థపరచుట సాధ్యమే. మృతులను బ్రతికించుట సాధ్యమే. రోగులను స్వస్థపరచుట సాధ్యమే. అసాధ్యమైనది ఏది నీ నామంలో లేదు. సమర్థుడైన దేవునికి సర్వము సాధ్యమే. అసాధ్యమైనది ఏది సఫలం సఫలం, సకలము సఫలమే. సాధ్యం సాధ్యం సాధ్యం, సమస్తము సాధ్యమే. సఫలం సఫలం సఫలం, సకలము సఫలమే.
దాన్ని చీచుట సాధ్యమే ఎరుకో గోడలు కూల్చుట సాధ్యమే ఎయ్య సంగ్రాన్ని చీల్చుట సాధ్యమే ఎరుకో గోడలు కూల్చుట సాధ్యమే అసాధ్యమయ్యది ఏది నీ నామంలో లేదు సమర్థమైన దేవునికి సర్వము సాధ్యమే అసాధ్యమైనది ఏది నీ నామంలో లేదు సమర్థుడైన దేవునికి సర్వము సాధ్యమే సాధ్యం 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 సమస్తం సాధ్యమే సఫలం 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 సకలము సఫలమే సాధ్యం 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 సమస్తము సాధ్యమే సఫలం 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 సకలము సఫలమే అసాధ్యమైనది సమర్థుడైన దేవునికి సర్వము సాధ్యమే అసాధ్యమైనది దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు అనేక విషయాలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి, లేక అనేక మంది మనల్ని ప్రభావితులు చేస్తూ ఉంటారు. మరి అటువంటి సమయంలో మరి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళలాగా ఉండటానికి, జీవించడానికి వాళ్ళలాగా అనుసరిస్తూ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటూ ఉంటారన్నమాట. ఎక్కువగా ఇది మనం యూత్లో చూడగలుగుతాం. వాళ్ళలాగా జీవించాలని, వీళ్ళ యొక్క జీవన శైలిని మార్చుకుంటూ వాళ్ళలాగా ఉండాలని వాళ్ళని అనుసరించడం, వాళ్ళని ఫాలో అవ్వటం చేస్తూ మనం చూడవచ్చు వాళ్ళందరినీ. అయితే యాజ్ ఎ క్రిస్టియన్ గర్ల్గా, క్రిస్టియన్ బాయ్గా మనము ఎవరిలా ఉండాలి, మనం ఎవరిలా జీవించాలి, మనం ఎవరిని అనుసరించాలి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే మనకు బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా మనకు తెలియపరుస్తుంది. ఏంటి అంటే, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మనకు ఒక మాదిరిని ఆయన కనపరిచి వెళ్ళారన్నమాట. అంటే ఒక ఎగ్జాంపుల్గా ఆయన ఈ లోకంలో మన కొరకు జీవించారు. మనం ఎలా జీవించాలి, మనం ఎలా ఉండాలి అనేది మనకు చాలా క్లియర్గా ఆయన ఈ లోకంలో మనకు చూపించి వెళ్ళారన్నమాట. అలాగే ఆయనలాగా మనము కూడా ఉండాలి అని చెప్పి ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉంటాడన్నమాట. కనుక ఒక క్రైస్తవ బిడ్డగా మనము ఇతర మనుషుల్ని అనుసరించాల్సిన అవసరం లేదు, ఇతరులా ఉండాలి అని కోరుకోవాల్సిన అవసరం లేదు. కానీ ముఖ్యమైనది ఏంటి అంటే, దేవునిలాగా మనం ఉండాలి, దేవుని యొక్క లక్షణాలను మనం కలిగి జీవించాలి, దేవుడి లోకంలో ఉన్నప్పుడు ఎలా జీవించారో మనము ఆయనలాగా జీవించాలి అని, మనము ఆయనలాగా జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే కొంతమంది భక్తుల్ని మనం చూస్తూ ఉంటాం. వారు దేవునిలా ఉండి మనకు వారి యొక్క జీవితాన్ని మరి యొక్క బైబిల్ గ్రంథంలో పెట్టినట్టు మనం చూడవచ్చు. మొదటిగా మనము ఎవరిని చూస్తామంటే నోవాహును చూస్తాం. అసలు నోవాహు గురించి బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడింది అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఆదికాండము 6:9 మనం ఒకసారి చూసినట్లయితే, నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితున్నై ఉండెను. ఇక్కడ నోవాహు గురించి ఒక 2 విషయాలు చెప్తున్నారు. ఏంటి అంటే, నోవాహు అంట నీతిపరుడట, అలాగే నోవాహు ఎవరు అంటే నిందారహితుడు. ఇది ఒక మరి నోవాహు గురించి ఒక మంచి స్టేట్మెంట్ అనేది బైబిల్ గ్రంథంలో ఇవ్వటము జరిగింది. అసలు నీతిమంతులు అంటే ఏంటి, నీతిగా జీవిస్తే మనకి ఏం కలుగుతుంది. మరి ఇప్పటి వరకు మనము జీవిస్తున్నాం, ఇప్పటి వరకు బాగానే ఉంది, ఇక ముందు కూడా అలానే జీవించవచ్చు కదా, నీతిగానే మనం ఎందుకు జీవించాలి అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, బైబిల్ గ్రంథంలో నీతిగా జీవిస్తే అసలు ఏం కలుగుతుంది, నీతిగా ఉండటం ద్వారా మనకి ఏంటి లాభం అని మనం ఒకసారి గమనించినట్లయితే, మొదటిగా మనము సామెతలు చూద్దాం. సామెతలు
పదిహేనవ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అక్కడ మనకు కనిపిస్తుంది ఏంటి అంటే, నీతిని అనుసరించు వానిని ఆయన ప్రేమించును. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంటే అంట, నీతిగా ఎవరైతే ఉంటారో, నీతిని ఎవరైతే అనుసరిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడట. అలాగే కీర్తనలు 111వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కీర్తనలు 111:6 వచనాల్లో మనం చూసినట్లయితే, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందురు. యెహో దేవుడంట నీతిమంతుల్ని ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాడంట. ఆయన నీతిమంతుల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు, నీతిమంతుల్ని ఎప్పుడు కూడా ఆయన మర్చిపోడట. ఆయన ఎప్పుడు నీతిమంతుల్ని జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాడని బైబిల్ మనకి సెలవిస్తుంది. అలాగే కీర్తనలు 34వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, అక్కడ ఏమని రాయబడిందంటే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వాని శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఇక్కడ మనం గమనించినట్లయితే, నీతిమంతులు మొరపెట్టగానే దేవుడు వెంటనే వారికి ఆలకిస్తాడట, వాడికి సహాయం చేస్తాడట. అలాగే వారి యొక్క శ్రమలన్నింటిలో నుంచి వారిని విడిపిస్తాడట. అవును, నీతిమంతుల్ని ఎప్పుడు ఆయన విడిపించే దేవుడుగా ఉన్నట్లు మనము ఇక్కడ గమనించగలం. నోవహు విషయంలో మనం చూసినట్లయితే, మరి నోవహు ఆ యొక్క తరములో పెద్ద జలప్రలయము అనేది వచ్చినది. మునుపెన్నడూ జరగని విధంగా పెద్ద జలప్రలయాన్ని దేవుడు పంపించాడు. పంపించినప్పుడు మనుషులు, పశువులు, మొత్తం దేవుడు ఏదైతే సృష్టించాడో అవన్నీ కూడా నాశనం అయిపోయినాయి. అయితే నాశనం అయినప్పటికీ అక్కడ నోవహుని దేవుడు అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవటం మనం చూడగలుగుతాం. బైబిల్ సెలవిస్తే నీతిమంతులు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడని మనం ఇందాక చూసినట్లు, నోవహును కూడా దేవుడు అక్కడ జ్ఞాపకం చేసుకొని అక్కడ వారిని ఆ యొక్క శ్రమ నుంచి విడిపించినట్లు కూడా మనము చూడగలుగుతాం. ఇక్కడ మనం చదివినప్పుడు ఏమని చెప్పాడు, శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపిస్తాను అని చెప్పాడు. అక్కడ ఒక శ్రమ సంభవింపబోతుంది. అయితే నోవహు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని దేవుడు తప్పించినట్లు మనము చూడగలుగుతున్నాం. అలాగే సామెతలు 12వ అధ్యాయము 21వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. అవును, నీతిమంతుడు ఎక్కడ ఉన్నా కూడా ఏ ఆపద అనేది నీతిమంతునికి రాదు. ఎందుకు అంటే, దేవుడు వారిని భద్రపరుస్తాడు, దేవుడు వాళ్ళని కాచుతారు, దేవుడి యొక్క కనుదృష్టి ఆ యొక్క నీతిమంతులపై ఉంటుంది. కాబట్టి మరి ఎంతమంది నశించిపోయినా కూడా, ఎంతమంది ఆ యొక్క ప్రవాహంలో కొట్టుకుపోయినా కూడా, దేవుడు ఆ యొక్క ఆపద అనేది నోవహుకి, నోవహు కుటుంబానికి రానియకుండా దేవుడు భద్రపరిచాడు. ఎందుకు అంటే, నోవహు నీతిని ప్రేమించే బిడ్డ, నోవహు నీతిని అనుసరించేవాడు, నోవహు నీతి గలవాడు, నోవహు అలాగే నీతిపరుడు. కనుక దేవుడు ప్రతి ఒక్క శ్రమల్లో నుంచి నోవహుని విడిపించాడు, ఆపదల నుంచి తప్పించాడు. అలాగే నోవహుని దేవుడు అక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లు మనం చూడగలుగుతాం. కనుక మరి నీతిగా మనం జీవిస్తే ఇటువంటి మేలన్నింటిని మనము పొందుకోగలం. అలాగే రెండవది ఏం చెప్తున్నా నోవహు గురించి అంటే, నోవహు అట నిందారహితుడట. ఇది దేవుని యొక్క లక్షణం, నిందారహితులుగా ఉండటం. మనము పేతురు రాసిన 2వ పత్రికను మనం గమనించినట్లయితే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, అక్కడ మనకేమని రాయబడి ఉంటుందంటే, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఇక్కడ ఏ విధంగా జాగ్రత్త పడాలంట, దేవుని ఎదుట మనం నిందారహితులుగా ఉండటానికి మనము జాగ్రత్త పడాలట. దేవుని ఎదుట మనం నిందారహితులుగా ఉండటానికి మనము ప్రయత్నించాలి. మరి నోవహు మరి ఆ విధంగా ఉన్నాడు కాబట్టి బైబిల్ గ్రంథంలో నిందారహితుడు అని చెప్పి నోవహు గురించి చాలా చక్కగా రాయటము జరిగినది. గనుక నోవహు యొక్క క్వాలిటీస్ మనం చూసినట్లయితే, మొదటిగా ఆయన నీతిపరుడట, అలాగే రెండవదిగా ఆయన నిందారహితుడు. అలాగే రెండవ భక్తుని మనం చూద్దాం. ఎవరు అంటే యోబు, మనందరికీ తెలిసిన వ్యక్తి యోబు. ఇక్కడ యోబు గారి గురించి ఏం రాశారో ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే చాలా చక్కగా యోబు గారి గురించి బాగా వర్ణించబడింది. ఏమని అంటే, అతడు యథార్థపరుడు. ఊజు దేశమనందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతునుడు, న్యాయవంతునై
దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తాం. మొదటిగా ఏంటి అంటే యథార్థవంతుడట. యోబు ఎవరు? యథార్థవంతుడు. మరి యథార్థంగా జీవిస్తే మనకి ఎటువంటి లాభం? యథార్థతను మనం అనుసరిస్తే మనకి వచ్చే లాభం ఏంటి? ఎందుకు యథార్థంగా ఎందుకు జీవించాలి అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలో మనకి మంచిగా రాయబడి ఉంది. ఏమని అంటే సామెతలు 2:7 ఒకసారి చూద్దాం. ఎందుకు మనం యథార్థవంతులుగా ఎందుకు జీవించాలి అని ఒకసారి ఆలోచించినట్లయితే 2:7 చూద్దాం. ఆయన యథార్థవంతులను వర్ధిల్లచేయును. అవును, ఎవరైతే భూలోకంలో యథార్థవంతులుగా ఉంటారో వారిని ఆయన వర్ధిల్ల చేస్తాడట, వారిని ఆయన ఆశీర్వదిస్తాడట, వారిని ఆయన ఉన్నతంగా ఆశీర్వదించడానికి ఆయన ఆశపడుతూ ఉంటాడట. మరి యోబును మనం చూసుకున్నట్లయితే యోబు యథార్థవంతుడు కనుక ఆయనకి ఆయన ఒక గొప్పవాడుగా అక్కడ బైబిల్లో రాయటం జరిగింది. అలాగే చాలా సంపద ఆయన కలిగి ఉండటం, అలాగే అనేక మంది పనివారిని కలిగి ఉండటం, అనేక పశువులను కలిగి ఉండటం, చాలా ధనవంతుడుగా అక్కడ మనం యోబు గ్రంథంలో ఆయన గురించి రాయటం అనేది మనం చూడగలుగుతున్నాం. ఎందుకు అంటే ఆయన యథార్థవంతుడు కాబట్టే దేవుడు యోబును వర్ధిల్లింపచేశాడు. అలాగే సామెతలు 3:32 ఒకసారి చూద్దాం. సామెతలు 3:32 మనం చూసినట్లయితే యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. అవును, యథార్థవంతులకు ఎప్పుడు కూడా దేవుడు వాళ్ళకి తోడుగా ఉండటం మనము చూస్తూ ఉంటాం. ఏ శత్రువు కన్ను మనపై ఉండకుండా, ఏ శత్రువు మనపై పనిచేయకుండా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఎప్పుడు తోడుగా ఉంటాడు? యథార్థంగా ఉన్నప్పుడే మనకు దేవుడంట తోడుగా ఉంటాడు. అలాగే యోబును మనం చూసుకున్నట్లయితే యోబు ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు, ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల గుండా వెళ్ళాడు. అయినా కూడా దేవుడి యొక్క తోడు అతనికి ఉంది కాబట్టే యోబును దేవుడు అన్నిటిలో కూడా ఆశీర్వదించడం మనము చూడగలుగుతున్నాం. అలాగే 3వదిగా చూసినట్లయితే కీర్తనలు 84:11 చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఎవరైతే యథార్థంగా ఉంటారో వారికి దేవుడు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు. అవును, యోబు మరి ఒక కీడు నుంచి వెళ్తున్నాడు. అయితే ఎన్నో పరిస్థితుల గురించి, ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల గుండా వెళ్తున్నాడు, అన్నీ కోల్పోయాడు. అయినా కూడా దేవుడు ప్రతి ఒక్క కీడుని ఆయనకి మేలుగా చేశాడు. మునుపటి కంటే 2x ఆయన ఎక్కువగా యోబుని ఆశ్రవదించడం మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఎందుకు ఆ విధంగా యోబుకి చేశాడు అంటే ఆయన యథార్థతను కలిగి జీవించాడు. మరి ఎటువంటి పరిస్థితి వచ్చినా, ఎటువంటి విపత్తు వచ్చినా కూడా యథార్థతను మాత్రం వదలకుండా ఆయన యథార్థతను కాపాడుకున్నాడు. కాబట్టి యోబును దేవుడు వర్ధిల్లించడం, అలాగే యోబుకి తోడుగా ఉండటం, అలాగే యోబుకు మేలు చేయటం మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే 2వ విషయం ఏంటి అంటే యోబు ఎలాంటి వంతుడు అంటే మొదటిగా యథార్థవంతుడిగా మనం చూస్తున్నాము, 2వదిగా న్యాయవంతుడిగా మనము చూస్తున్నాం. యోబు ఎక్కువగా న్యాయాన్ని ప్రేమించే వ్యక్తిగా మనము చూస్తున్నాం. అవును, యోబు గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే న్యాయముగా ఉండటము, న్యాయాన్ని ప్రేమించడము ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనకి ఇక్కడ కనపరుస్తున్నారు. యోబు గారు మరి అన్నీ కోల్పోయారు, సమస్తము కోల్పోయారు. ఇంకా తన దగ్గర చిల్ల గవ్వ కూడా ఏదీ లేదు, ఏమీ లేదు. పిల్లలు కోల్పోయాడు, పనివారిని కోల్పోయాడు, సంపద కోల్పోయాడు, పశువులు కోల్పోయాడు, సమస్తము ఆయన కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత ఒక చక్కని మాట మాట్లాడతాడు ఆయన. ఏమని మాట్లాడతాడంటే, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను. నిజంగా ఆ యొక్క మాటను మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆయన ఎంతో దేవునిలో ఎదిగినట్లు మనము చూడగలుగుతాం. ఏదో నామకే వాస్తే భక్తి కలిగి జీవించితే ఆ మాటలు నోట్లోంచి రావు.
ఎంత పాజిటివ్గా ఈయన మాట్లాడాడు అంటే దేవునిలో ఆయన చాలా ఉన్నతంగా ఎదిగాడు అని మనకి అక్కడ యోబు గారి గురించి అర్థమవుతుంది. కనుక ఎప్పుడైతే మనము దేవునిలో ఉన్నతంగా ఎదుగుతామో, పరిపక్వత్వంలోకి మనం వెళ్ళిపోతామో, అప్పుడే దేవుడు మనల్ని దృష్టి ఉంచుతాడు, అప్పుడే మనకు అన్నీ మేలు అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ యోబు గారి గురించి మనం చూసినట్లయితే మొదటిగా ఆయన యథార్థవంతుడు, రెండవదిగా ఆయన న్యాయవంతుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అలాగే మూడో వ్యక్తిని మనం చూద్దాం. మూడోది ఎవరు అంటే మోషే. ఇక్కడ మోషే గురించి బైబిల్లో చక్కగా రాయబడి ఉంది. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ మోషే గారి గురించి ఏమని రాయబడిందంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఈ మోషే ఎవరు అంటే భూమి మీద ఉన్న అందరిలో కల్లా సాత్వికుడు. ఈ సాత్వికత్వం గురించి మనం ఆలోచించినట్లయితే సాత్వికము అనేది దేవుని యొక్క మనసు. ఆ విషయం మనము మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో చూస్తాం. మత్తయి సువార్త 11:29లో మనము ఒకసారి చూద్దాం. ఏమని రాస్తుందంటే అక్కడ, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అని అక్కడ రాస్తుంటా. అంటే యేసు ప్రభువారి యొక్క మనస్సు అన్నమాట. సాత్వికమైన మనస్సు యేసు ప్రభువారి యొక్క మనస్సు. అటువంటి మనస్సును ఇక్కడ మోషే ధరించడం మనము చూడగలుగుతాం. ఎప్పుడైతే మోషే ధరించాడో ఆ యొక్క మనస్సును, మరి యేసు ప్రభువారు మోషేను వాడుకోవటం మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం ఇక్కడ చూసినట్లయితే ఇస్రాయేల్ ప్రజల్ని, తన యొక్క బిడ్డల్ని ఆయన నడిపించడానికి మోషే వాడుకున్నట్లు, అలాగే ఒక లీడర్గా ఆయన నియమించినట్లు మనం అక్కడ చూడగలుగుతాం. మోషే అంటాడు, అయ్యా నేను నోటి మాంద్యం గలవాడిని, నేను నాకు రాదు అని చెప్పినా కూడా దేవుడు మాత్రం మోషేని వాడుకోవటం మనము చూడగలుగుతాం. నేను ఉండి నిన్ను నడిపిస్తాను అని చెప్పి దేవుడు మోషేని అక్కడ వాడుకుంటాడు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క మనస్సును కలిగి ఉంటామో అప్పుడే దేవుడు మనల్ని వాడుకుంటారు. దేవుని యొక్క మనస్సును ఎవరైతే ధరిస్తారో వాళ్ళని వాడుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడనమాట. మరి నా యొక్క విషయానికి వచ్చినట్లయితే, నా యొక్క చిన్నతనం నుంచి నేను ఒకటి అనుకునేదాన్ని ఏంటి అంటే, మరి మా తల్లిదండ్రులు చేసే సేవను నేను చూస్తూ ఉన్నాను. ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల నుంచి, ఎన్నో బాధలు, మరి సేవలో ఎంతో భారభరితమైన సేవను వారు చేస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించేది, నేను మాత్రం సేవ చేయకూడదు, నాకు మాత్రం ఇది వద్దు, ఏదో మంచిగా ఏదైనా జాబ్ చేసుకుంటూ లైఫ్ లీడ్ చేయాలి కానీ సేవ ఇటువంటి జోలికి వెళ్ళకూడదు అని నేను అనుకుంటూ ఉండేదాన్ని. పాటలు పాడమంటే ఓకే, చక్కగా పాటలు పాడుతూ వచ్చేయచ్చు, అంతేగాని వాక్యం చెప్పటం, సేవ ఇవన్నీ నాకు వద్దు బాబోయ్, ఇంత భారము ఇంత నాకు వద్దు అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని. అయితే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను నా యొక్క చిన్నతనంలో నేను తెలుసుకోలేదు. క్రమేయంగా ఎదుగుతున్న కొన్ని దేవుని దర్శించడం, దేవుడు మరి పాటలు పరిచయలో వాడుకోవటం అది నేను గమనిస్తూ ఉంచాను. అయితే 2015లో దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా అనేక ప్రసంగాలు నా చేత రాయించడం నేను చూశాను. నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మరి తన యొక్క ఆత్మ చేత నాకు అనేక విషయాలు చెప్తూ ఉన్నప్పుడు నేను అవన్నీ రాసేదాన్ని. రాసిన తర్వాత తీరా చూస్తే అదొక ప్రసంగం, ఒక టాపిక్, దానికి మరి పాయింట్స్ అవన్నీ దేవుడు నాకు అనుగ్రహిస్తూ నేను చూస్తూ ఉండేదాన్ని. అప్పుడు అనుకునేదాన్ని, దేవుడు నాకు వాక్యం చెప్పమని చెప్తున్నారు అని అనుకునేదాన్ని. కానీ నేను మాత్రం అమ్మో రాస్తే రాసాం కానీ ఆ వాక్యం జోలికి ఈ చెప్పటం అనేది నా వల్ల కాదు అని నేను మనసులో అనుకుంటూ ఉండేదాన్ని. క్రమేయంగా దేవుడు అనేక వాక్యాలు ఇస్తూ ఉన్నాడు. అయితే నేను చెప్పేదాన్ని, అయ్యా నా వల్ల అయితే కాదు, నేను మాత్రం వాక్యం చెప్పను అని చెప్పి దేవుని ఎదుట నేను చెప్తూ ఉండేదాన్ని. నేను అన్ఫిట్ ప్రభువా, నా వల్ల కాదు, నేను చేయను అని చెప్పి దేవుని ఎదుట నేను అనేక సార్లు ప్రార్థన చేయటం నేను స్టార్ట్ చేశాను. అయితే ఒకసారి దేవుడితో అన్నాను, అయ్యా నువ్వైతే నన్ను దర్శిస్తున్నావు, మరి వాక్యం చెప్పమని, మరి సేవ చేయమని నువ్వు నాతో అనేక విధాలుగా మాట్లాడుతున్నావు, మరి ఈ విషయం నీకు నాకు మధ్యనే తెలుసు, కానీ ఆ విషయం అనేక మందికి తెలియదు. మీరు నన్ను కోరుకుంటున్నారు, మీ సేవకు మీరు పిలుస్తున్నారు అని అనేక మందికి మరి యొక్క విషయం తెలియదు. మరి మీరు నిజంగా నన్ను సేవకు వాడుకోవాలి అని మీరు తలంచినట్లయితే బహిరంగంగా నాతో మాట్లాడండి అని చెప్పి నేను దేవుణ్ణి ప్రార్థించడం స్టార్ట్ చేశాను.
దేవుడు 2015 నుంచి ఆయన తన యొక్క వాక్యాన్ని నాకు అనుగ్రహిస్తూ తన యొక్క పిలుపును నాకు వినిపింప చేస్తున్నారు. కానీ నేను మాత్రం దూరంగా ఉండటం స్టార్ట్ చేశాను. అటువైపుకి నేను వెళ్ళకూడదు, ఏదైనా పాటలు పాడి వచ్చేయటమే అని నేను ఇట్లా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండేదాన్ని. ఎప్పుడైతే నేను ఇట్లా ప్రార్థన చేశానో 2019లో, మరి దేవుడు 31st నైట్ బహిరంగంగా నాతో మాట్లాడటం నేను చూశాను. ఏంటి అంటే యెషయా 44:21 చూద్దాం. యెషయా 44:21 చూసినప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని, నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మర్చిపో చాలను అని రాసింది. ఆ యొక్క వాక్యం ద్వారా, ఆ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు నన్ను నాతో మాట్లాడారు. అప్పుడు నేను గ్రహించాను, నిజముగా దేవుడు నన్ను పిలుస్తున్నాడు, ఆయన సేవ కొరకు వాడబడాలని, ఆయన పనిని నేను చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడంతకు దేవుడే సేవకుడివి అని నన్ను పిలిచినప్పుడు నేను ఎందుకు మరి వెనుకంజి వెయ్యాలి అని చెప్పి నేను వెంటనే ఒక డిసిషన్ తీసుకున్నా. దేవా, నువ్వు ఏది చెప్తే నేను అది నీ ప్రజలకు నేను చెప్తాను, నువ్వు ఎలా మాట్లాడితే, నువ్వు ఏది చెప్పాలని ఆశిస్తే అది నీ ప్రజలకు నేను చెప్తాను అని చెప్పి ఒక డిసిషన్ నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మరి ఆ యొక్క 2019లోనే మరి దేవుని యొక్క ప్రణాళిక మేరకు, దేవుని యొక్క చిత్తానుసారంగా MTH చేయటం జరిగింది. అలాగే తర్వాత PhD రాయటం కూడా జరిగింది. ఆ PhD అప్లై చేసిన సమయంలో మరి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను ఇంకా చేయలేనేమో, నేను ఇది రాయలేను, ఇది నా వల్ల కాదు అని నేను చాలాసార్లు నెగ్లెక్ట్ చేయటం జరిగింది. మరి ఆ యొక్క ప్రెగ్నెన్సీ టైంలో బేబీని క్యారీ చేస్తూ మరి వంగి మరి చాలా, PhD అంటే చాలా తిరిగిపాటు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఎగ్జామ్స్ అవన్నీ రాయాలంటే చాలా కష్టం. అటువంటి టైంలో నేను రాయలేను ప్రభువా అని అన్నప్పుడు దేవుడు అన్నాడు, నీ శక్తి చేత కాదు నా ఆత్మ చేత దీన్ని నేను చేస్తాను అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. మరలా వెంటనే దేవుని యొక్క మాటకు లోబడి, దేవా నువ్వే నా చేత రాయించు అని చెప్పి మరలా ప్రేయర్ చేసుకొని మరలా ఆ యొక్క PhDని కంప్లీట్ చేయటం అనేది జరిగింది. మరి దేవుని చిత్తానుసారంగా దేవుని మహిమకై మరి దేవుడు డాక్టరేట్ని కూడా అనుగ్రహించడం అనేది జరిగింది. ఈ విధంగా దేవుడు తన యొక్క సేవకు నన్ను పిలుచుకొని మరి దేవుని కొరకు నేను వాడబడాలని, దేవుని యొక్క మాటను నేను ప్రచురం చేయాలని దేవుడు నన్ను పిలుచున్నాడు. ఆ యొక్క సమయం నుంచి కూడా నేను దేవుడి కొరకు నిలబడాలని ఒక డెసిషన్ తీసుకొని దేవుని యొక్క బాటలో నడవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ మోషే గారి గురించి కూడా మనం చూసినట్లయితే, మరి దేవుడు ఆ యొక్క మనసును కలిగి ఉన్నాను కాబట్టే మరి మోషేను దేవుడు వాడుకోవటం అనేది జరిగినది. అలాగే మోషే గారి గురించి చూసినప్పుడు, అలాగే సంఖ్యాకాండము 11:7 మనం ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 12:7 చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని రాయబడి ఉంటుంది. అవును, మోషే గారిని చూసినట్లయితే ఒక మంచి స్టేట్మెంట్ దేవుడు ఇచ్చాడు. ఏమనంటే నమ్మకమైన వాడు. మరి ఈ రోజుల్లో నమ్మకమైన వారు చాలా తక్కువగా కనపడుతున్నారు, చాలా నమ్మకమైన వాళ్ళు కనపడట్లేదు కూడా. మరి నమ్మకత్వాన్ని మనం కలిగి జీవించాలి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే నువ్వు ఒక యజమాని దగ్గర నువ్వు పనిచేస్తే యజమాని దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నీ యొక్క యజమాని నీ గురించి నమ్మకమైన వ్యక్తి, నమ్మొచ్చు అని చెప్పినప్పుడు నువ్వు ఆ యజమాని దగ్గర నుంచి మంచి సాక్ష్యం పొందుకున్నట్లే. ఈ లోకంలో యజమాని దగ్గర నువ్వు మంచి సాక్ష్యం పొందుకున్నట్లయితే పరలోకంలో కూడా దేవుని ముందు కూడా నువ్వు నమ్మకమైన బిడ్డగా నిన్ను పరిగణించవచ్చు. కనుక నమ్మకమైన బిడ్డలుగా ఉండటానికి ప్రయత్నించండి. అలాగే మనం చూసినట్లయితే బైబిల్ సెలవిస్తుంది, నమ్మకమైన వానికి మెండైన దీవెనలట. మరి ఎవరైతే నమ్మకంగా దేవుని ఎదుట ఉంటారో వారికి దీవెనలు మెండుగా ఇస్తారట దేవుడు. వారిని ఎక్కువగా ఆశీర్వదించడానికి దేవుడు ఆశపడుతూ ఉంటాడు. కనుక ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఇవన్నీ కూడా మనము కలిగి జీవించినట్లయితే మన యొక్క జీవితం కూడా సువాసనగా, ఇతరులకు ఉపయోగపడే బిడ్డలంగా, మాదిరిగా, దేవునికి మహిమకరంగా మనము ఉండగలుగుతాం. అలాగే మనం ఒకరిని చూసి ఫాలో అవటం కాదు, మనల్ని చూసి అనేకులు ఫాలో అవుతారు. ఎందుకంటే దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క గుణగుణాలు మనము కలిగి జీవించినప్పుడు మనము క్రీస్తు ప్రతిబింబం వలె ఈ లోకంలో మనము జీవించగలము.
మరి మొదటిగా మనం ఒకసారి చూసినట్లయితే నోవహు నీతిపరుడుగా జీవించాడు, అలాగే నిందారహితుడుగా జీవించాడు. అలాగే యోబును మనం చూసుకున్నట్లయితే ఆయన యథార్థవంతుడుగా జీవించాడు, న్యాయవంతుడుగా జీవించాడు. అలాగే మోషేను మనం చూసుకున్నట్లయితే ఆయన సాత్వికుడుగా జీవించాడు, నమ్మకమైన వాడిగా జీవించాడు. ఈ లక్షణాలు ఇవన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలు. ఈ లక్షణాలన్నీ మనము కూడా జీవించి వారి వలె మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు మన జీవితాలు కూడా గొప్ప కార్యాలు జరిగిస్తారు. దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈ యొక్క సమయంలో మరి మనందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, సర్వాధికారి, జీవాధిపతి, పరిశుద్ధమైన దేవ, పవిత్రమైన దేవ, అయ్యా నీకే కోటానుకోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభు నాయన. అయ్యా ఈ దినాన మీరు మాతో మాట్లాడారు, ఒక్కొక్కరితో మీరు మాట్లాడారు, ఏ విధంగా మేము జీవించాలో మీరు మాకు తెలియచేశారు తండ్రి. మోషే వలె, యోబు వలె, నోవహు వలె ఏ విధంగా ఈ లోకంలో మేము జీవించాలో అయ్యా మాకు తెలియపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. మేము కూడా వారి వలె జీవించడానికి, అటువంటి లక్షణాలు కలిగి జీవించడానికి అయ్యా ఈ లోకంలో మీకు సాక్షులుగా నిలవబట్టడానికి మమ్మల్ని సిద్ధపరచమని కోరుతూ ఈ యొక్క ప్రార్థన మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తువారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.